దాదాపుగా 10,742 కోట్ల రూపాయలు ఖర్చయ్యే అభివృద్ధి కార్యక్రమాలకు గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు తన చేతుల మీదుగా శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేస్తున్నందుకు ఈ అశేష జనవాహిని తరపున రాష్ట్ర ప్రజలందరి తరపున నిండు మనసుతో కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను శ్రీ నరేంద్ర మోడీ గారికి సర్ ప్రజల ప్రభుత్వంగా గడిచిన 3.5 సంవత్సరాలలో ఈ రాష్ట్రంలో పిల్లల చదువులైతేనేమి ప్రజలందరికీ వైద్యం ఆరోగ్యమైతేనేమి రైతుల సంక్షేమమైతేనేమి సామాజిక న్యాయమైతేనేమి మహిళా సంక్షేమమైతేనేమి అభివృద్ధి పరిపాలన ఈ రెండింటిని వికేంద్రీకరణైతేనేమి పారదర్శకత గడప వద్దకే పరిపాలనైతేనేమి ఇవి ఈ 3.5 సంవత్సరాలుగా మన రాష్ట్రంలో మా ప్రాధాన్యతలుగా అడుగులు వేశాం సర్ ఒక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలవెక్కుకోవడము అంటే ఈ రాష్ట్రంలోని ప్రతి గ్రామము ప్రతి ఇంట ప్రతి ఒక కుటుంబం నిలదొక్కుకోవడం అని నమ్మి ఇంటింట ఆత్మవిశ్వాసాన్ని నింపడానికి మా ఆర్థిక వనరుల్లో ప్రతి రూపాయి కూడా సద్వినియోగం చేశాం సార్ ఒక రాష్ట్ర ప్రభుత్వంగా మా శక్తి మేరకు మేము చేస్తున్న ప్రయత్నాలకు పెద్దలు సహృదయులు అయిన మీరు మీ సహాయ సహకారాలు మరింతగా అందించి మమ్మల్ని ఆశీర్వదించాలని ఈ సభాముఖంగా ప్రధానమంత్రి గారిని కోరుతా ఉన్నాను ఎనిమిదేళ్ల క్రితం తనకు తగిలిన అతిపెద్ద గాయం నుంచి మా రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ ఇంకా కోలుకోలేదు సార్ మా గాయాలు మానేలా మా రాష్ట్రం జాతీయ శ్రమంతితో పాటు అభివృద్ధి చెందడానికి వీలుగా మీరు సహృదయంతో విశాల హృదయంతో చేసే ప్రతి ఒక్క సహాయం మీరు మా రాష్ట్రానికి ప్రత్యేకంగా ఇచ్చే ప్రతి సంస్థ మీరు మా రాష్ట్రానికి అదనంగా ఇచ్చే ప్రతి రూపాయి మా రాష్ట్ర పునర్నిర్మాణానికి గొప్పగా ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను సార్ సార్ మీరు మా రాష్ట్రం కోసం మా ప్రజల కోసం చేసే ఏ మంచైనా కూడా ఈ రాష్ట్రం ఈ ప్రజానికం ఎప్పటికీ కూడా గుర్తు పెట్టుకుంటుంది అని చెప్పి మనవి చేస్తా ఉన్నాను అలాగే ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పాలి సార్ కేంద్ర ప్రభుత్వంతో ప్రత్యేకంగా మీతో మా అనుబంధం పార్టీలకు రాజకీయాలకు అతీతం మా రాష్ట్ర ప్రయోజనాలు తప్ప మాకు మరో ఎజెండా లేదు ఉండదు ఉండబోదు సార్ మా రాష్ట్రానికి మా ప్రజలకు గత ప్రభుత్వాలు చేసిన అన్యాయాలను గుర్తుపెట్టుకున్న మా రాష్ట్ర ప్రజలు మీరు మరింతగా పెద్ద మనసుతో ఆ పెద్ద మనసు చూపితే అలా మీరు చూపించే ఆ పెద్ద మనసును మీరు చేసే ఆ మంచిని కూడా గుర్తు పెట్టుకుంటారు అని మరోసారి తెలియజేస్తున్నాను సరి రాష్ట్ర ప్రజలందరి తరపున రాష్ట్ర అభివృద్ధి దృశ్య రాష్ట్ర శ్రేయస్సు దృశ్య ఇవాల కానివ్వండి ఇంతకు ముందు పలు సందర్భాలలో కానివ్వండి విభజన సంబంధించిన హామీల దగ్గర నుంచి పోలవరం నుంచి ప్రత్యేక హోదా వరకు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నుంచి రైల్వే జోన్ వరకు ఇలా
పలు అంశాల మీద పలు సందర్భాలలో మీకు చేసిన పరు విజ్ఞప్తులు మీరు సానుకూలంగా పరిగణలోకి తీసుకొని పెద్ద మనసుతో వాటిని అన్నింటినీ కూడా పరిష్కరించాలని మనసారా కూడా కోరుకుంటూ మంచి చేసే మన ప్రభుత్వానికి నిరంతరం దేవుడి దయ ప్రజలందరి చల్లని దీవెనలు పెద్దలైన మీ ఆశీస్సులు ఎల్లప్పుడూ లభించాలని నిన్న చూసాం కదా నిన్న చూసామా ప్రత్యేక గురించి మాట్లాడారా విశాఖపట్నం ముక్కు ప్రైవేటీకరణ చేయకూడదని మాట్లాడారా రైల్వే జోన్ ఇవ్వాలి ఓన్ని అడిగారా రాయలసీమకు ఉక్కు ఫ్యాక్టరీ గురించి అడిగారా అక్కడికి వెళ్ళి ప్యాలెస్ పెళ్లి మియావ్ అనింది ఇటు సార్ అంటాడు అటు మియావ్ అంటాడు అందుకే జగన్ మోహన్ రెడ్డి గారి పేరు ప్యాలెస్ పెళ్లి అని నేను పెట్టిన ఆయన ఈ మన ఊరికి ఎప్పుడు వచ్చారు తెలియదు స్వామి వచ్చిన దగ్గర నుంచి ప్రజలు బాధపడుతున్నారు అదేంటంటే ఈయన బండ్లు వేసుకుని బయటకు వచ్చే గంట ముందల పోలీసులు అందరూ వచ్చి కిటికీలు మూసేస్తారు షాపులుంటే షటర్లు గర్ర నింపేస్తారు ఏంటయ్యా అంటే అబ్బో బాగా త్రెట్ ఉంది జగన్మోహన్ రెడ్డికి అంటారు ఓకే పోన్లేనే అందరు మూసుకున్నారు కిటికీలు మూసేస్తారు మూసిన కిటికీలు ఈయనంటే చెబుతా ఉంటాడు అవునా కదా మూసిన షాపుల వైపు టిట్టి 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 అంటాడు ఏ పులి ఎలా ఉండాలా పులి ఎలా ఉండాలా ఓటకెళ్ళట్టు ఉండాలా కానీ ప్యాలెస్ పిల్లకి ఆయన సొంత నీళ్ళు చూస్తే భయం ఈ ప్యాలెస్ పిల్లి ముఖ్యమంత్రి అయిన తర్వాత నలుగురు రెడ్లు బాగుపడారండి వాళ్ళ పేర్లు చెప్పమంటారా వైవి సుబ్బారెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి విజయ సాయి రెడ్డి పెద్దరెడ్డి రామచంద్ర రెడ్డి ఈ నలుగురు తప్ప ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న వేణుగోపాల్ రెడ్డి లాంటి వాళ్ళు అనేక వాళ్ళు ఈ నలుగురు చేతుల్లో బలైపోయారు అవునా కదా ఈ నలుగురు చేతుల్లో బలైపోయారు ఎన్నికల ముందలా ముద్దులు పెట్టినాడు ఎన్నికల ముందలా జుట్టు ఉండే విధంగా పట్టుకునేవాడు కానీ గెలిచిన తర్వాత ఆ ప్యాలెస్ పెళ్లి ప్యాలెస్ నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేదు అవునా కదా అందుకే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న వేణుగోపాల్ రెడ్డి గారు లాంటి బాధితులందరినీ ఒకటే పిలిపిస్తున్నా తెలుగుదేశం పార్టీ తెలుగులి ఆత్మ గౌరవం కోసం పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అన్ని కులాలు అన్ని మతాలు అన్ని ప్రాంతాలు సమానంగా చూసుకునే పార్టీ అందుకే రండి దారి తప్పిన రాష్ట్రాన్ని మళ్ళీ సరైన దారిలో పెట్టాల్సిన అవసరం మనందరి పైన ఉంది ఆంధ్ర రాష్ట్రంలో యువకులందరూ ఒకటే పిలిపిస్తున్నా ఈ ప్యాలెస్ పెళ్లి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్ర రాష్ట్ర పరువు పోయింది ఎక్కడికి వెళ్ళినా ఆంధ్ర రాష్ట్రం నుంచి వచ్చామంటే దక్షిణ భారతదేశం బీహారాన్ని అడిగే పరిస్థితి వచ్చింది ప్రత్యేకంగా మన మంగళగిరి నియోజకవర్గం పరిస్థితుల్లో మీ అందరికీ తెలుసు మొన్న స్వర్ణ కార్లు నాకు వచ్చారు కలిసి మంగళగిరి నుంచి వాళ్ళ ఇబ్బందులు ఇంటే నిజంగానే బాధేసింది దొంగతనాలు సెటిల్మెంట్లు ఎప్పుడు జరగని విధంగా ఈరోజు మంగళగిరిలో జరుగుతుంది ఈ ప్యాలెస్ పిల్లి మ్యావ్ అంటూ ఇంట్లో పడుకునే సమయంలో గంజాయి మత్తులో
ఈరోజు తాడేపల్లి మండలం తాడేపల్లి పట్టణం నాశనమైంది. మనం ఎన్న ఇన్నాం గంజా ఎప్పుడేది విధంగా తాడేపల్లిలో పారుతుంది. పక్కనే ఒక మహిళని గంజాయి మత్తులు యువకులు మానభంగం చేస్తే కనీసం ఆ చెల్లికి న్యాయం చేయలేని వ్యక్తి ప్యాలెస్ పిల్లి మియావ్ మోహన్ రెడ్డి. ఏమైందా బుల్లెట్? ఏమైందా బుల్లెట్? తుప్పు కాదు, అది నీరు బుల్లెట్, వాటర్ బుల్లెట్. నొక్కితే నీరసి ఉత్సన్ పడుతుంది. అందుకే విచ్చలవిడిగా బంగారం లాంటి మంగళగిరి నియోజకవర్గంలో లా అండ్ ఆర్డర్ లేని పరిస్థితి. నిన్న మొన్న ఇప్పటం చూసినాం, ఊర్లోకి వెళ్ళేదానికి 20 అడుగుల రోడ్డు, ఊరు నుంచి బయటకు వెళ్ళేదానికి 20 అడుగుల రోడ్డు. కానీ ఊరు లోపల మటుకు విమానం దిగే అంత 160 అడుగుల రోడ్డు. అంటే ఆల రామకృష్ణారెడ్డి ఏమైనా ఇప్పట ఎయిర్పోర్ట్ ప్రకటించిపోతున్నారేమో నేను అనుకుంటున్నా. గత 10 రోజులుగా ఎమ్మెల్యే గారికి అనేక సవాళ్ళు ఇస్తున్నా, అవునా కాదా? ఏమైనా మాట్లాడా? సమాధానం ఇచ్చారా? మౌనం మౌనం అర్ధ అంగీకారం. అంటే తెలుగుదేశం పార్టీ చెప్పిన ప్రతి విషయం ఈరోజు నిజమైంది.